ప్రపంచ దేశాలు ఎక్కడ దొరకని ఎర్రచందనాన్ని మన రాష్ట్రంలో శేషశైల అడవుల్లో మరి 5 లక్షల హెక్టార్లలో పంట పండుతుంది. దీన్ని గత 10 సంవత్సరాలుగా మరి బయటికి ఇతర దేశాలకు అన్ని కూడా స్ట్రగుల్ గా ఈ పరిస్థితిలో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మరి ఎర్రచందనాన్ని కాపాడాలన్న ఉద్దేశంతో టాస్క్ ఫోర్స్ కూడా ఏటం జరిగింది. మరి టాస్క్ ఫోర్స్ పని చేయడమే కాకుండా ఈ టాస్క్ ఫోర్స్ అనేక సవాళ్లను కూడా ఎదుర్కొనే పరిస్థితి మనందరికీ తెలుసు. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. టాస్క్ ఫోర్స్ చేయడమే కాకుండా దీన్ని కొండ చుట్టూరు కూడా ట్రెంచ్ కొట్టించి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దీన్ని కంట్రోల్ చేయాలి, అలాగే సీసీ కెమెరాలు పెట్టాలి, రహదారులన్నీ కూడా కంట్రోల్ చేయడం జరుగుతుంది. దీన్ని ఇంకా అంతా చేసిన జరుగుతుంది కనుక ప్రజల సహకారం కోరుతున్నాను. దీన్ని కాపాడాలంటే పూర్తిగా ప్రభుత్వమే బాధ్యత కాదు, ప్రజలు కూడా సహకరించవలసిన అవసరం ఉంది. 5 జిల్లాలో ఉన్నవారే కాకుండా మరి అందరూ కూడా దీన్ని గౌరవించి దీనికి సహకరించవలసిన బాధ్యత ఉంది. ఈ చిత్రం ద్వారా ప్రజలు ఏవైనా స్వచ్ఛత నమ్మకం ఉంది కనుక ఈ చిత్రాన్ని అందరికీ ప్రదర్శించి ఏవైనా తీసుకొచ్చి ఈ సంపదను కాపాడుకుని ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని చెప్పి కోరుతున్నాం. రెడ్ శాండర్స్ రేరెస్టెడ్ రేర్ స్పీసీస్, దీన్ని కాపాడుకునే బాధ్యత అందరిపైన ఉండాలి. సో ఇదేదో చంద్రబాబు గారి యొక్క ఒకరే కాపాడతారు అనేటువంటి పరిస్థితి కాకుండా, లేదు ఫారెస్ట్ మినిస్టర్ కాపాడతాడని లేకుండా అందరూ కాపాడాల్సి అవసరం. ఇది ప్రపంచంలో అరుదైన సంపద. స్మగ్లర్స్ చెరుకు తోటకుంటే కొట్టేసిపోతారు. అవేర్నెస్ బిల్డప్ చేయాలి. అందుకని ఈ టీవీ కెమెరాలు కూడా పెట్టి, సీసీ కెమెరాలు, అదేవిధంగా డ్రోన్ కెమెరాలు పెట్టి వాటిని టెక్నాలజీ ఉపయోగించుకొని దాన్ని కాపాడుకుంటున్నాం. అదేవిధంగా ట్రెంచెస్ కొట్టేసి ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు అయినా కూడా ట్రెంచ్ కొట్టేసి లోపలికి పోకుండా దారిలో ఉంటే వాటికి కెమెరాస్ పెట్టేసి కాపాడుకునే అవసరం ఉంది. మెయిన్ వనరులు రాష్ట్రానికి కూడా అవుతుందని భావిస్తున్నాం. ప్రస్తుతం ఉండేటువంటి సంపదే 100,000 టన్నులు ఉంటుందని అనుకుంటున్నాం. 100,000 టన్నులు అంటే దాదాపు ఇంకా 100,000 కోట్లు. అందరూ కూడా ప్రజలంతా పార్టిసిపేట్ చేసి దీన్ని కాపాడాల్సిన అవసరం ఉందని భావిస్తున్నాం. నమస్కారం. ఫారెస్ట్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ టు ది లైఫ్ సపోర్ట్ సిస్టమ్. As per the National Forest Policy, we should have 33% of the total geographical area under tree cover. In our state of Andhra Pradesh, we have 23% of the geographical area under tree cover. We need to conserve our existing forests and increase the tree cover to bring the level of the forest cover to the national level. We have very important species existing in our forests. Red cedars is one of the very important species found in the state of Andhra Pradesh. It is endemic to the state of Andhra Pradesh, that it is found only in the Andhra Pradesh and nowhere in the world. Mostly the valuable forests of red cedars are found in Seshachalam hills. These forests are under tremendous pressure for smuggling. The red cedar wood is very valuable wood. It is very expensive wood in the international market. Our state government is giving topmost priority for the protection and conservation of the red cedar forests. Not only this, the government have constituted a special red cedar task force, anti-smuggling task force, headed by a deputy inspector general of police, supported by a sufficient police staff. The staff has been provided with the weapons and the strike forces, along with the red cedar task force, anti-smuggling task force. They are continuously engaged in the protection of these forests. But this conservation and protection of forests is not the only. Is the department and the task force, they are taking all effective measures to protect the forest. But these forests are required for our survival. These forests are required to be protected for our posterity. We urge, unless we get the cooperation from the people, it is not for the forest department alone, it may not be possible to protect the forest in its entirety. I urge upon people, everybody, to extend necessary help and assistance to the forest department, to the people involved in the task of protection and conservation of forest, to provide necessary assistance to us to ensure that these forests are fully protected and not even a single piece of wood is smuggled out of the forest. We once again request all the people, media, everyone, to assist the forest department in this task of protection and conservation of forest, to ensure that these our forests are protected in its perpetuity. Thank you. అందరికీ నమస్కారం. ప్రపంచం మొత్తంలో ఇలాంటి ఎర్రచందనం అనేది మన రాష్ట్రంలో మాత్రమే, మన శేషాచలం అడవుల్లో మాత్రమే పెరుగుతుంది. ఇలాంటి అపురూపమైన సహజ సంపదను కాపాడుకోవడానికి పోలీస్ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ టాస్క్ ఫోర్స్కు అన్ని విధాలు సహకరిస్తూ వస్తున్నది. గత సంవత్సర కాలంలో
ఎన్నో వేల మందిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది స్మగ్లర్స్ను. అలాగే కోట్ల విలువైన ఎర్రచందనాన్ని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇంకా ఈ స్మగ్లింగ్ యాక్టివిటీ కొనసాగుతూ ఉంది. దీనికి కారణం ఏమంటే ఈ ఎర్రచందనానికి ప్రపంచ దేశాలు చైనా జపాన్ లాంటి దేశాల్లో విపరీతమైన డిమాండ్ ఉంది. అందుకోసం స్మగ్లింగ్ యాక్టివిటీ చాలా లాభదాయకంగా ఉంటుంది. కనుక ఈ యాక్టివిటీ మనం ఎంత కట్టడి చేసినా కూడా ఇంకా జరుగుతూనే ఉంది. దీన్ని మనం పూర్తిగా అరికట్టాలంటే ప్రజల సహకారం చాలా అవసరం. ప్రజల సహకారం ఉంటే ఈ అపురూపమైన సహజ సంపదను మనం పూర్తిగా కాపాడుకోగలము. ప్రపంచంలోనే మన రాష్ట్రం యొక్క పేరును నిలుపుకొని మన ఆదాయాన్ని కూడా మనము పెంచుకునే అవకాశం ఉంటుంది. కనుక అందరికీ నా విజ్ఞప్తి ఏమంటే, దయచేసి మీరందరూ మాతో సహకరించండి. సహకరిస్తే ఈ దుర్మార్గాన్ని ఆపి మన సహజ సంపదను మనము కాపాడుకుందాం. జై హింద్. నమస్కారము. ఎర్రచందనం అని వన సంపదము మన ప్రపంచ స్థాయిలో ఒకవేళ చూసుకుంటే ఏ దేశంలో కానీ అటువంటి వన సంపదము లేదు. మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శశాచలము ఫారెస్ట్లో మనకి ఎర్రచందనం వన సంపదము మనకి అయితే ఉంది. దాదాపు ఒక 500,000 hectares ఏరియాలో చిత్తూరు, కడప, కర్నూలు, నెల్లూరు ఈ 4 జిల్లాలకి విస్తృతంగా ఈ 500,000 hectares ఎర్రచందనము వన సంపదము మనకి శశాచలం ఫారెస్ట్ అని అంటాము. ఈ యొక్క శశాచలం ఫారెస్ట్ ఏరియాలో ఈ వన సంపదము ఉంది. ప్రపంచ స్థాయిలో ఇటువంటి ఒక వన సంపదని ఎర్రచందనాన్ని రక్షించడానికి కాపాడడానికి బాధ్యత ప్రపంచ స్థాయిలో మన అందరి పైన ఈ బాధ్యత ఉంది. ఈ 10 సంవత్సరంలో మనం చూస్తే దాదాపు 20,000 మంది బయట నుంచి వచ్చి అడవి లోపలికి వెళ్ళి ఈ చెట్లు అన్ని నరికేసి దొంగతనం చేసుకొని తీసుకొని వెళ్ళి బయట దేశంలో అమ్ముకోవాలని డబ్బు వస్తుంది ఉద్దేశంతో దాదాపు 20,000 మంది 20,000 persons ఇప్పటి వరకు మేము అరెస్ట్ చేసాం. 13,000 metric tons ఎర్రచందనం కూడా వారి దగ్గర నుంచి మనము సీజ్ చేశాం. 7,500 vehicles కూడా మేము సీజ్ చేశాం. దాదాపు 12,000 cases ఈ మధ్యలో మేము రిజిస్టర్ చేశాం. ఎంత చేసినప్పటికీ కూడా దానికి పూర్తిగా నిర్మూలించే దానికి ప్రయత్నం మనం చేస్తున్నప్పటికీ కూడా దానికి కొంతవరకు కంట్రోల్ అయింది, కానీ పూర్తిగా కంట్రోల్ చేయవలసిన బాధ్యత మన అందరిపైన ఉంది. మన గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పవర్కి వచ్చిన తర్వాత ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి ఫారెస్ట్ డిపార్ట్మెంటు ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ 2 డిపార్ట్మెంట్ కలిసి సక్రమంగా మనం పనిచేస్తే ఈ ఒక ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేయగలుగుతామని ఒక ధ్యేయంతో ఆ ఒక పట్టుదలతో టాస్క్ ఫోర్స్ మన ముఖ్యమంత్రి గారు జనవరి 2015 స్థాపించినారు. చాలా వరకు మేము కొంతవరకు కంట్రోల్ చేయగలం దీనివల్ల. అయితే ఈ యొక్క సంపదని మనకి భవిష్యత్తు కోసము ఉంచుకోవాలి, దానికి మనము కాపాడాలి, దానికి రక్షించాలి. దీనికి బాధ్యత ప్రభుత్వం పైన ఒకటి కాదు, ప్రజలపైన ప్రభుత్వం పైన కలిసి కట్టుకొని కమ్యూనిటీ స్థాయిలో గ్రామ స్థాయిలో ఉన్న అందరూ కలిసి పనిచేస్తేనే, కలిసి దీనికి బాధ్యతగా తీసుకుంటేనే మనము రక్షించగలుగుతాం. ఎర్రచందనం అంటే చైనా దేశంలో దీనికి చాలా ఎక్కువ డిమాండ్. ఇక్కడి నుంచి వారు దొంగతనం తీసుకొని ఎవరైతే తీసుకొని పోతున్నారో వారు స్మగ్లింగ్ చేసుకొని చైనా దేశానికి తీసుకొని వెళ్ళి అమ్ముకుంటారు. ఈ యొక్క ఎర్రచందనము వన సంపదనానికి మనం కాపాడాలి, భవిష్యత్ తరతరాల కోసము మనం ఉంచుకోవాలి. ఈ యొక్క బాధ్యత మన అందరూ భుజస్కంధం పైన ఉన్నాయి. ఇటు ప్రభుత్వం తరఫున, అటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున, అటు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మనము చేయవలసిన పని మేము చేస్తాం. ఈ యొక్క సినిమా ద్వారా అందరికి చేరుకోవాలని, అందరి దగ్గర చేరుకోవాలని, అందరినీ చైతన్యవంతులు చేయాలని, ఒక దీపం వెలిగించి అంధకారాన్ని తొలగించి ఇటువంటి ఒక ఉద్యమం మాదిరిగా దీనికి తీసుకొని పోవాలని మేము ప్రయత్నం చేస్తున్నాము. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐ వుడ్ లైక్ టు కంగ్రాచ్యులేట్ దిఖిత్ మాస్టర్ జీ అండ్ హోల్ ప్రొడక్షన్ టీమ్, ది కెమెరా టీమ్, ది టెక్నికల్ టీమ్, ఈచ్ వన్ ఆఫ్ దెమ్ ఫర్ సచ్ ఎ గ్రేట్ జాబ్ దే హ్యావ్ డూయింగ్ they have been doing in putting all the different pieces together and bringing out this documentary, a short film on the red sanders wood, such a precious wood that they also would like to cooperate with us
and bring out a kind of an awareness among the people about the need to protect this and prevent smuggling and protect this for the future generation. I would like to congratulate once again Dikshit Master Ji and the whole team for such a beautiful effort they have put in bringing out this documentary film. This film we would also like to take with the subtitle in Chinese to the Chinese people, the business community, the traders in China, to create an awareness among them as to how the precious red sanders wood, the effort that we are putting in to prevent smuggling and the effort that we are putting in to conserve it, to protect it, and the kind of an awareness that we want to create among them, the necessity and the need and their cooperation in making the wood available in a legal, legitimate way instead of giving any scope for smuggling of the wood from our forest to China. And this effort is a laudable effort. I would like to thank them and congratulate once again on my behalf and also on behalf of the government. Thank you. ఎర్రచందనం నీకు వందనం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఎర్రచందనం అంటే రక్తచందనం. ప్రపంచం మొత్తంలో మన ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమలో మాత్రమే పెరిగే అరుదైన వృక్ష సంపద. ఇది చైనాలో ఫర్నిచర్ తయారీలోను, జపాన్లో మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ తయారీలోను, ఆయుర్వేద మందుల్లో, పెయింటింగ్ ఇండస్ట్రీలో, అలానే యాంటీబయాటిక్స్ తయారీలోను రకరకాలుగా ఉపయోగపడుతుంది. కానీ ఇలాంటి అరుదైన సంపద అక్రమ రవాణాకు గురై రాష్ట్రాలు మారుతూ స్మగ్లర్స్ ద్వారా దేశ విదేశాలకు తరలిపోతుంది. ఈ అరుదైన సంపదను కాపాడడానికి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ప్రత్యేకంగా నియమించిన టాస్క్ ఫోర్స్ డిఐజీ కాంతారావు గారితో ఇప్పుడు మనం మాట్లాడదాం. నమస్కారం కాంతారావు గారు. అందరికీ నమస్కారం. టాస్క్ ఫోర్స్ అనేక వ్యయ ప్రయాసాలతో ఈ ఎర్రచందన స్మగ్లింగ్ ని అరికట్టడానికి తన వంతు బాధ్యతగా కర్తవ్య నిర్వహణలో ముందుకు దూసుకుపోతుందని చెప్పాలి. అయితే సార్, మీరు ఇంకా ఎలాంటి కృషి చేస్తే ఈ ఎర్రచందన స్మగ్లింగ్ ని పూర్తిగా నివారించొచ్చని భావిస్తున్నారు? ఒక రాష్ట్రం ఇంకొక రాష్ట్రం సమస్య కాబట్టి దీన్ని సున్నితమైన సమస్య, ఇటువంటి అన్ని కూడా సరిదిద్దడానికి అన్ని వ్యవస్థలు, న్యాయ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ, అలాగే మన క్రిమినల్ జుడిషియల్ సిస్టమ్, జైల్స్, లాయర్స్, వీళ్ళందరూ కలిస్తేనే ఈ యొక్క స్మగ్లింగ్ ని అరికట్టడానికి అవకాశం ఉంటుంది. స్మగ్లింగ్ ని అరికట్టే విషయంలో మన రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా గౌరవనీయులైన మన యొక్క ముఖ్యమంత్రి గారు చాలా శ్రద్ధ తీసుకుని, ప్రతిష్టగా తీసుకుని స్మగ్లింగ్ ని అరికట్టడానికి ఈ స్పెషల్ టాస్క్ ఫోర్స్ ని ఫామ్ చేసి ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తూ అధికారులందరినీ కూడా అప్రమత్తం చేస్తూ మన వెనకాల ఉండి ఈ స్మగ్లింగ్ అరికట్టాలి అరికట్టాలి అని మన యొక్క ఒక డ్రైవింగ్ ఫోర్స్ గా మన గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చాలా కష్టపడి మా అందరికి కూడా ప్రోత్సాహకరంగా ఉంటున్నారు. అలాగే దీనికి అందరూ కూడా పొలిటికల్ విల్లు తీసుకుని, ఇది మన రాయలసీమలో పెరిగే సంపద, రాయలసీమకి గర్వకారణం, దీన్ని కాపాడుకుందాం అనే ఒక ఉద్యమ స్ఫూర్తితో ప్రజలందరూ కూడా ముందుకి వెళ్ళాలి. విన్నారుగా, ఇప్పటికీ మనిషి నిర్లక్ష్యం వల్ల అనేకమైనవి మ్యూజియంలో చూసుకునే పరిస్థితి ఏర్పడింది. ఆ స్థితిని ఎర్రచందనాన్ని కూడా తీసుకువద్దామా? ఏం చేద్దాం ఆలోచించండి. ఆలోచిస్తే ఏ సమస్యకైనా పరిష్కారం లభిస్తుంది. ఇది ఈ వారం ఎర్రచందనం మీకు వందనం కార్యక్రమం. మరలా వచ్చే వారం మరో మంచి కార్యక్రమంతో మీ ముందుకు వస్తాం. నమస్కారం.
అదిగదిగో చిరుత. ఏదైనా సినిమా షూటింగో సర్కస్ కంపెనీ ఫీట్సో అని భ్రమపడకండి. ఏం జరిగిందో అర్థమయ్యేలోపు అడవి జంతువులన్నీ జనావాసం మీద పడి నానా బీభత్సాన్ని సృష్టించాయి. ఈ బీభత్సంతో ప్రజలు భయంతో వీధుల్లోకి పరుగులు తీశారు. చిన్న పెద్ద తేడా లేకుండా తీసిన పరుగుల్ని చూస్తుంటే ఒలింపిక్స్ కి వెళ్తే గోల్డ్ మెడల్ తప్పనిసరి అనిపించింది. ఇంతకీ ఈ సంఘటన ఎక్కడ జరిగింది అని అనుకుంటున్నారా? ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో జరిగిన విషాద సంఘటన ఇది. అసలు ఇలాంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి, ఈ సంఘటనకి కారణం ఎవరు అని మరిన్ని విషయాలు తెలుసుకోవాలి అంటే అక్కడే వేణు భరద్వాజ్ మా ప్రతినిధి ఉన్నారు, వారితో మాట్లాడదాం. వేణు భరద్వాజ్, ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉంది? సుజాత, ఇక్కడ పరిస్థితి చూసిన వాళ్ళకి చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది సుజాత. ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద జనాలు పరుగులు తీస్తున్నారు సుజాత. వాళ్ళ వెనుక జంతువులు పరుగులు తీస్తున్నాయి సుజాత. కొంతమందికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. కలికాలం సామే, నా ఈ 70 ఏళ్ల జీవితంలో ఇట్లాంటి చిత్రం ఎప్పుడూ జరగలే. జరుగుద్దని బ్రహ్మం గారు చెప్పనే, అయినా అడవిలో ఉండాల్సిన జంతువులన్నీ ఓళ్ళ మీద పడితే అడవిలో ఏం జరుగుతుందో. ఎంత అందమైన జలపాతం ఇది! మన ఎర్రచందనం చెట్ల కోసమే ఉన్నట్టుంది. పదండి పదండి. అమ్మా, అదేంటి చందమామ? మరి వెలుగు వెన్నెల ఎంత చల్లగా ఉందమ్మా, అచ్చుమ్ని వాళ్ళు పనుకున్నట్టే ఉంది. అమ్మా, ఆ వెన్నెల ఎవరి కోసం? మన కోసం. మనం అందరి కోసం. అందరంటే? అందరంటే మన మీద వాలే పక్షులు, మన నీడనే బ్రతుకుతున్న ఎన్నో జంతువులు, మనకి పూచే పువ్వు.